నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, మీరు గత 2-3 రోజుల నుంచి ఒక సీరియస్ న్యూస్ వింటూనే ఉన్నారు. అదేంటంటే మన వెంకటేశ్వర స్వామి తిరుపతిలోని ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క స్థిరాస్తులు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అవి టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అమ్మకానికి పెట్టింది. ఎందుకు అంటే ఆ ఆస్తులు మేము చూడలేము, అవి అన్యక్రాంతం అయిపోతున్నాయి, అవి అన్యాయం అయిపోతున్నాయి, దా కబ్జాలకి గురి అవుతున్నాయి అని. అదా మీకు కారణం ఏమండి? ఎవరిచ్చారండి మీకు ఆ హక్కు అమ్మమని తాకట్టు పెట్టమని? అరే మీ ఆస్తులు ఉంటే తాకట్టు పెట్టుకోండి. అరే భక్తులు ప్రేమతో పిల్లల్ని కాదని తల్లిదండ్రుల్ని కాదని మీకు దేవుడికి గిఫ్ట్ ఇస్తే అది దేవుడికే చెందవలసింది. మీరెవరండి అమ్మడానికి? ఏమంటే దేవుడి దగ్గర డబ్బు లేదా? డైలీ ధూప దీప నైవేద్యం పెట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర డబ్బు లేదా? మీరు చూస్తే ఉంటారు, కోట్ల రూపాయలు డైలీ వేసి ఉండిలో వేస్తారు. ఇది అమ్మితే గానే డబ్బులు రేవా? అయినా టీటీడీకి విజిలెన్స్ సెల్ అని ఒకటి ఉంది, లీగల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. మీ ప్రాపర్టీస్ మీకు కాపాడుకోవడానికి మీకు బాధ్యత లేదా? మాకు చేత కాదు కాబట్టి మేము అమ్మేస్తున్నాం, ఇది ఎక్కడ న్యాయం అండి? 2014 సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే ఏదైనా సరే ఆలయాల యొక్క స్థిరాస్తులు కేవలము భక్తులే దీన్ని మంచి చెడులు చూసుకోవాలి, డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఎండోమెంట్స్మెంట్కి ఎటువంటి సంబంధం ఉండకూడదు అని. అదేవిధంగా మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను మిత్రులారా, కేరళలోని ప్రభుత్వం ఏంటి? కమ్యూనిస్టు పాలన. వాళ్ళకి ఈ దైవంతో భక్తితోని దేవుడి మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, వాళ్ళకి అది ఉండదు కూడాను. అటువంటి రాష్ట్రంలో, కమ్యూనిస్టులు పాలిస్తున్న రాష్ట్రంలో భక్తి లేదు కాబట్టి ఆస్తులన్నీ ఈ అయ్యప్ప స్వామికి దగ్గరున్న స్థిరాస్తులు, వేరే దేవుడి దగ్గరున్న స్థిరాస్తులు గిఫ్ట్గా ఇచ్చిన భక్తులు ఇచ్చిన అవి అమ్మేయడం మొదలెట్టారు. అది కూడా ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మడానికి హక్కు లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో వేస్తే అది పెండింగ్ ఉంది. అదేవిధంగా 2014 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆలయాల యొక్క మెయింటెనెన్స్, ఆలయాల యొక్క స్థిర చరాస్తులు కేవలం భక్తులే చూడాలి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధము లేదు అని. అదేవిధంగా మన సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేశారు, ఆలయాల్లోని వాళ్ళ ఆస్తుల మీద డే టు డే ప్రొసీడింగ్స్ మీద ప్రభుత్వానికి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు, ఆ విధంగా మీరు డైరెక్షన్ ఇండి అని. అది పెండింగ్ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రండి మిత్రులారా, అన్యకాంతం అవబోతున్న దేవుడికి ఇచ్చిన స్థిరచర ఆస్తులు అంటే సుమారు 50 ఆస్తులు టీటీడీ అమ్మకానికి పెడుతోంది, ఇది అన్యాయము, వీటిని అమ్మడానికి వీల్లేదు, ఇవి కేవలం దేవుడికి సంబంధించినవే, మీకు మెయింటైన్ చేయడానికి రాకపోతే చెప్పండి, తగిన అధికారులు వచ్చి మెయింటైన్ చేస్తారు, లేకపోతే మాలో ఎవరైనా సరే భక్తులు ఒక సొసైటీగా అయ్యి వాళ్ళు మెయింటైన్ చేస్తారు, మాకు చేత కాదు, మెయింటైన్ చేయలేకపోతున్నాము, కబ్జా గురి అవుతోంది, ఇది అన్యకాంతం అయిపోతుంది, దీన్ని అద్దరు వసూలు చేయలేకపోతున్నాము అని కుంటి తాకులు చెప్పి ఆ ఆస్తుల్ని అమ్మజూపుతున్నారు. ఇదేంటిది? దేవుణ్ణి ఇంకా ప్రేమించాలి, దేవుడి యొక్క ఆస్తులు ఇంకా అభివృద్ధి చెందాలి, చేయించాలి, అంతేగాని ఉన్న ఆస్తులు అమ్మేస్తానంటారు ఏంటండి? మీకు ఏదైనా ఆస్తులు ఉంటే సొంత ఆస్తులు అమ్ముకోండి, తాకట్టు పెట్టుకోండి, ఎవరు కాదనం. అంతేగాని దేవుడికి ఇచ్చిన విరాళాలతో ఇచ్చిన భక్తి శ్రద్ధలతో భక్తులు ఇచ్చిన స్థిరాస్తులని మీరు అమ్మడానికో వేలంపాటికో చేస్తే మాత్రం ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని రక్షించరు. కాబట్టి రండి, ఇది అమ్మకుండా ఆపడానికి మనం ప్రయత్నం చేద్దాం.